పైన ఇచ్చేసావుగా, నువ్వు వెళ్ళి వాళ్ళని పిలువు. ఎస్ సార్. సార్ దయాకర్ ఇది చూడు, కారులో కిడ్నాప్ చేశారు. బాబు మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. ఎవిడెన్స్ అవి చూస్తే పక్కా ప్లాన్ గానే కిడ్నాప్ చేశారు సార్. మన స్టేటు ఇంకో స్టేటు అర్థం కావడం లేదు. వీళ్ళని తీసుకుని వ్యాపారం చేసే కొంపలను ఒకసారి చూపించండి. ఓకే సార్. చూడు మిస్టర్, ఈయన కొన్ని చోట్ల తీసుకెళ్తారు, ఆయనతో పాటు మీరు వెళ్ళండి. దయాకర్ ఏదైనా అనుమానం ఉంటే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఎస్ సార్. యు గో విత్ హిమ్. పదండి, బండి ఉంది కదా. ఉంది సార్. కారులో జరిగే బిజినెస్ ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే వాడు జాగ్రత్త పడతాడు. నువ్వేం చేస్తావంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడినా వాళ్ళు చెప్పినట్టే చేయి. వాళ్ళని నువ్వు ఫాలో అవ్వు, నేను నిన్ను ఫాలో అవుతాను. అలాగే సార్. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్నాను. పొద్దున్నే పికప్ కి మనిషి వస్తారు 20,000. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? కాలమాగిపోయేలే నా ప్రేమ దూరమాయలే, ఎవరిని అడిగి లాభము నా చెలియ చేయాలే. మరిగి కరిగి విరిగి తుమిలి మరిగి మదన వేళలు ఇదంతా లాడ్జీ హోటల్ సంబంధించిన విషయం. యారా ఎంతమంది ఉన్నారు సార్? అందరూ గెస్టులు సార్. తక్కువ రావు, ఓపెన్ చేయి సార్. అందరూ విఐపీ. విజయ్ రాలో ఏముంది చూడు. విజయ్ నేను ఎంక్వైరీ చేస్తున్నాను కదా, ఎందుకు రా తొందరపడతావు? ఆవేశం పడకరాదు సార్. ఏ హెడ్, ఏమైనా ఆధారం దొరికిందా? ఏమయ్యా ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయ్యా, ఆ కుర్రాన్ని తీసుకుని స్టేషన్కి వచ్చాయి. ఎస్ సార్. నువ్వు ఇంకెక్కడ సెర్చ్ చేయొద్దు. ఓకే సార్. విజయ్ అయ్యగారు ఫోన్ చేశారు,
మనందరినీ వెంటనే స్టేషన్కి రమ్మన్నారు. తను దొరికిందా సార్? తెలీదు, వెడితే గానీ వివరం తెలియదు. వెడదాంరా. ఎత్తుకెళ్లిన వాడు ముంబైలో అమ్మేశాడు. యూనిఫామ్ వేసుకుని చేయాల్సిన పనిని యూనిఫామ్ లేకుండా చేశాను. ఆ అమ్మాయిని కాపాడి తీసుకొచ్చి అప్పగించాను. ఏ నోటితో నా ప్రాణమని అన్నాడో అదే నోటితో అమ్మాయిని లంచ్ అన్నాడు. ఇక్కడే పేక్ కోసుకొని చచ్చిపోయింది. ఇక్కడే